తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశముకై దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ నాతో పాటు ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పెద్దలు మా తోటి సేవకులు నిజామాబాద్ పరిశుద్ధ సంఘమంతటి పక్షమున మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుదాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిలవేలలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా సర్వ అధికారము కలిగిన వాడా మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా దేవా, ఇదిగో ఈ సాయంకాల సమయమున ఈ దినమంతయు గడిచిన కాలమంతటిలో మీరు మా పట్ల చూపిన కృపను మేము జ్ఞాపకం చేసుకొనుచు మీ నామమును గణపరుస్తూ ఇదిగో ఈ ఆరాధన కొరకై సిద్ధపడుతూ ఉన్నాము. నీకు వందనాలు. పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్యము ద్వారాను మీ నామమును మేము గణపరచబోతూ ఉండగా ఈ కుటుంబ ఆరాధనను మీరు దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 77వ కీర్తన విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే 77వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. పాప మెరుగని యేసు
యాగము నీచెను దేవుని నీతిం నిరుడై నిరవేచెను విజయ గీతముల్ పాడరి క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరి శిలువ మరణము నందియు మనలను ధనకై గెలువన్ లేచిన వానికి చెలువు గన్ విమాలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి ఇలాను మరువక వాణి సిలువా మోయుచుని కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతము పాడరి క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరి. ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము నిర్గమ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదవగా విందము. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు అహరోనుకు 83 ఏండ్లు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై వాక్య ధ్యానము నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, నిన్నటి దినమున మనము ఈ వయోవృద్ధులను సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి క్రమములో పరిశుద్ధ గ్రంథములో దేవుడైనటువంటి యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, నాయకులు, విశ్వాసులు, అబ్రహాము గారు, దైవజనుడైనటువంటి మోషే, దైవజనుడైనటువంటి యెహోషువ. ఇందులో అబ్రహామును గురించి మనము ధ్యానిస్తూ అతడు 70 సంవత్సరాల పైబడిన వయస్సులో ఉన్నప్పుడే దేవుడు అతనిని పిలుచుకున్నట్లుగాను 86వ సంవత్సరమున ఇష్మాయేలు, 100వ సంవత్సరమున ఇస్సాకు తనకు జన్మించినటువంటి చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాము. అదే రీతిగా థామస్ అల్వా ఎడిసన్ గారు, డాక్టర్ గౌరవనీయులు అబ్దుల్ కలాం గారు, జాన్సన్ గారు, వీరందరూ కూడా 60 సంవత్సరాల పై వయస్సు పడిన పిదపనే ఎన్నో అద్భుత కార్యములను చేసి కొత్త కొత్తవి సృష్టించినటువంటి చరిత్రను నిన్నటి దినమున మనము క్లుప్తముగా జ్ఞాపకము చేసుకున్నాము. దీని ప్రకారము చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ బట్ ఏ నంబర్, అది ఒక సంఖ్యగా మాత్రమే మనకు కనబడుతూ ఉంది. కానీ వయస్సు పైబడిన కొలది వారు పలాని పని చేయలేరు అనడానికి ఏమాత్రము కూడా వయస్సు అడ్డముగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాం వాజ్ ఆల్రెడీ అన్ ఓల్డ్ మ్యాన్ వెన్ గాడ్ కాల్డ్ హిమ్ టు లీవ్ హిస్ హోమ్. 2వది, అబ్రహాం లీవ్డ్ ఇన్ మెసపటోమియా, నోన్ బై స్కాలర్స్ as one of the first civilizations in the world. అద్భుతమైనటువంటి నాగరికత కలిగినటువంటి ప్రాంతము నుండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నట్లుగా మనం చూస్తాము. అబ్రహాము ఒక చక్కటి సివిలైజ్డ్ సొసైటీ నుండి, దాదాపు క్రీస్తుకు పూర్వము 3000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మెసపటోమియన్ సివిలైజేషన్ నాగరికత
ఏర్పడినట్లుగా మనం చూస్తాము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనములో మనము గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటలను మనం చూసినట్లయితే, అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని పిలుచుకున్నట్లుగా మనం చూస్తాము. మెసపతోమియా ప్రపంచములో 3 ప్రాచీనమైనటువంటి నాగరికతలు మనము హిస్టరీ సబ్జెక్టులో చదువుకుంటూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము. 1, మెసపటోమియన్ సివిలైజేషన్. 2, ఈజిప్షియన్ సివిలైజేషన్. 3, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి నాగరికతలు క్రీస్తుకు పూర్వము 2-3 వేల సంవత్సరాల క్రితమే ఏర్పడినటువంటివిగా మనము చూస్తాము. ఈ నాగరికత లేదా సివిలైజేషన్కి ఇవ్వబడుతూ ఉన్నటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, సివిలైజేషన్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ వేర్ పీపుల్ లివ్ విత్ ఏ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ కంఫర్ట్ అండ్ క్యాన్ థింక్ అబౌట్ థింగ్స్ లైక్ ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్. నాగరికత అనేది మానవులచే ఆవిర్భావము చెంది పట్టణాభివృద్ధి, సామాజిక వర్గీకరణ, సామూహిక నడవడిక, కట్టుబాట్లు, సమాచార మార్పిడి అనగా భాష, వ్రాత, ఇతర సాంకేతిక పురోగతులచే రూపొందించబడిన ఒక క్లిష్టమైన సమాజము. ఈ 3 సివిలైజేషన్స్లో మెసపటోమియన్ ప్రాంతము నుండి అబ్రహాము గారు దేవుని ద్వారా పిలువబడినటువంటి సందర్భాన్ని మనము ఏమాత్రము కూడా మరచిపోకూడదని ఈ సమయమున జ్ఞాపకం చేయబడుతున్నాము. అబ్రహామును గురించి 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైనా. మొదటిది, అతడు పిలువబడినప్పుడు అతడు ఆల్రెడీ వృద్ధాప్యంలోనికి ప్రవేశించినవాడు. 2, అతడు పిలువబడినటువంటి ప్రాంతము చాలా అద్భుతమైన నాగరికత కలిగినటువంటి సమాజము నుండి అతడు పిలువబడ్డాడు. 3, గమనించినట్లయితే అబ్రహాం వాజ్ రేజ్డ్ ఇన్ ఐడల్ వర్షిపింగ్ ఫ్యామిలీ. ఐడల్ వర్షిప్ చేసేటటువంటి పేరెంట్స్ ద్వారా అతడు పెంచి పెద్ద చేయబడినట్లుగా మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే, యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిన నివసించి ఇతర దేవతలను వారు పూజించిరి. అబ్రహాము పిలువబడినప్పుడు వృద్ధుడు, పిలువబడిన సమాజము ఒక గొప్ప నాగరికత కలిగిన సమాజము, అతడు పిలువబడినప్పుడు తన కుటుంబీకులు విగ్రహ ఆరాధన చేసేటటువంటి వారు. 75వ ఏట పిలువబడినప్పుడు వారు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే వారు దేవుని యొక్క కృపలో వరదిల్లినట్లుగా మనము చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో అపొస్తలుడైనటువంటి పౌలు గారు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి మాట్లాడుతూ వారు ఏమని ప్రస్తావిస్తారంటే, 6వ వచనము నేను చదువుతాను చూడండి, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు అంటే అందాజాతో వేలు చూపించిన రీతిగా, ఇటు వెళ్ళు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అటు వెళ్ళు, ఇక్కడికి వెళ్తే లాభము అక్కడికి వెళ్తే లాభము, ఇక్కడికి వెళ్తే లాభం అక్కడికి వెళ్తే లాభం. అప్పుడప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తే చాలాసార్లు మన ఇరుగు పొరుగు వారు ఆ సందర్భంలో ఉన్నటువంటి వారు వెలిచూపు వలన మాట్లాడుతూ ఉంటారు. ఏమని,
ఒకవేళ వారు ఫలాని ఆసుపత్రికి వెళ్తే, ఒకవేళ వారు ఫలాని ఆసుపత్రికి సమయము లోపల ఇన్ టైంలో వెళ్ళి ఉంటే, ఒకవేళ ఫలాని వైద్యుడు అందుబాటులో ఉండేదింటే, ఒకవేళ ఫలాని ఇంజెక్షన్ ఇన్ టైంలో ఇచ్చేదింటే, వెలి చూపు వలన పైన పైన మాట్లాడే విషయాలు. కానీ అపోస్తులుడైన పౌలు గారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అబ్రహాము పిలువబడినప్పుడు చక్కటి నాగరికత కలిగిన సమాజము, విగ్రహారాధన చేసేటటువంటి తల్లిదండ్రులు, 70 సంవత్సరాల పైబడినవాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కాకపోతే దేవుని మీద పూర్తిగా ఆధారపడి అతడు ఇదిగో ముందుకు సాగినట్లుగా మనము చూస్తాము. అబ్రహాము జీవితంలో పాపం అతడు దేవుడి పిలిపించిన తర్వాత అతడు ప్రయాణమై వెళ్తూ ఉండగా తన జీవితంలో దుఃఖకరమైనటువంటి సంఘటనలు 2 జరుగుతాయి. ఒకటి, ఆదికాండము 12:18 ప్రకారము రాజైనటువంటి ఫరో అబ్రహాము భార్య అయినటువంటి షారా విషయంలో అతడు మాట్లాడుతూ ఉండగా అబ్రహాము అబద్ధమాడే సందర్భం వస్తుంది. ఏమని, ఆమె నా భార్య కాదు, ఆమె నా యొక్క సహోదరి. అబ్రహాము జీవితంలో 2వ సందర్భంలో కూడా భార్య కాదు, ఈమె నా సహోదరి అని చెప్పే సందర్భము ఆదికాండము 20:2-3 రాజైన అభిమెలెకుతో అబద్ధమాడుతాడు. ఏమని, ఇదిగో ఈ స్త్రీ నా సహోదరి అని మాట చెప్పి అతడు ఆ సందర్భములో అబద్ధము ఆడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. దేవుని యొక్క మహాకృపను ఇదిగో అబ్రహాము శారీరకముగా యవనుడై ఉన్నప్పుడు అనుభవించుట కాదు, కానీ తన యొక్క వృద్ధాప్యములో అనుభవించగలిగినట్లుగా మనము చూస్తాము. ఈ వాక్య ధ్యానంలో పాల్గొనుచు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎవరు మమ్మల్ని కేర్ చేయట్లేదు, ఎవరు మా మాట వినట్లేదు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా మా మాటకు విలువ ఇవ్వట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుని దృష్టిలో దేవుని యొక్క మహాకృపను పొందుకున్న వారుగా దేవుడు ప్రత్యేకముగా మీ మీద కన్నేసి పెట్టినాడు గనుకనే, దేవుని మనస్సులో మీకు స్థానమున్నది గనుకనే, దేవుడు మీ జీవితములో మంచి చెడులను, మీ ఆయురారోగ్యములను గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు గనుకనే ఈరోజు నువ్వు 60 సంవత్సరాలు దాటగలిగినారు. మీరు 70 దాటగలిగినారు, 80 దాటగలిగినారు, మరికొందరు 90 సంవత్సరాల వయసునకు సమీపిస్తూ ఉన్నవారుగా ఉండి ఉండవచ్చు. దేవుని నామములో ఈ సత్యము మనము జ్ఞాపకము చేసుకుందాము. 2వది గమనించినట్లయితే ఇదే కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనములో మనము చూసినట్లయితే, అధిక బలము ఉన్న ఎడల మీ యొక్క ఆయుష్ 80 సంవత్సరాలు అవుతూ ఉంది అనేటటువంటి మాట ఇక్కడ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మొదటిది అబ్రహాము గారు. 2వది గమనించినట్లయితే దేవుడు మోషేను ఏ వయస్సులో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మోషే జీవితకాలమంతా కూడా 340లు మనము తన జీవితంలో చూస్తాము. 340 ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. మోషే జీవితంలో 340లు మనకు కనబడుతూ ఉంటవి. మొదటిది, ద ఫస్ట్ 40 ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులో అతడు మొదటి 40 సంవత్సరాలు గడిపినాడు. ద సెకండ్ 40 మిద్యాను యాజకుడైన ఇత్రోతో తన కుటుంబముతో గొర్రెల మందలను కాయుచు దాదాపు ఈ 40 సంవత్సరాలు అరణ్యములోనే తాను గడిపినాడు. నిర్గమకాండము 2-3 అధ్యాయాలలో ఈ వాస్తవికతలు మనము గమనిస్తూ ఉంటాము. నిర్గమకాండము 2-3 అధ్యాయాలలో ఈ విషయాలు మనకు తేట తెల్లగా కనబడుతూ ఉంటవి. 3వది గమనించినట్లయితే, ద థర్డ్ 40 ఇయర్స్ ఈ స్పెంట్
with the Hebrews people in the desert, where he was nurtured by the trials and taught by the law he had personally received from God. నిర్గమకాండము 3:3 ప్రకారము అప్పుడు మోషే ఆ పొద ఏలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకున్నట్లుగా మనం చూస్తాము. కాలుచున్న పొద యొద్ద దేవుడైనటువంటి యెహోవా మోషేను పిలుచుకొని నీవు ఫరో యొద్దకు వెళ్ళాలి, నేను నిన్ను నా సాధనముగా వాడుకుంటాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో దేవుడైనటువంటి యెహోవా ఎన్నిక చేసుకున్న వారందరూ పెద్ద వయసు వారే. ఈ వాక్యం వింటున్నటువంటి పెద్దలారా, మాకు తండ్రులుగా తల్లులుగా ఆంటీలుగా అంకులుగా ఉన్నటువంటి మీరు దేవుని యొక్క మహాకృపలో ప్రత్యేకమైన స్థితి కొరకు మీరు ఎన్నుకొనబడ్డారు. నిర్గమకాండము 7:7 నేను చదివిన ఇంతకుముందు అందులో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనునకు 83 ఏండ్లు. అట్ ద ఏజ్ ఆఫ్ 80 హీ వాజ్ చూజన్ బై గాడ్. మోషే 80 సంవత్సరాలు, అన్న అయినటువంటి అహరోను 83 సంవత్సరాలు. మరి వీరి యొక్క సహోదరి అయినటువంటి మిర్యాము యొక్క వయసును కూడా మనము గమనించినట్లయితే వారు 87 సంవత్సరాల వయస్సు కలిగిన వారని వేదాంత పండితులు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వివరాలను బట్టి మనకు అభివర్ణిస్తూ ఉంటారు. వీరందరూ కూడా 80లోనే దేవుని యొక్క సేవలో గొప్పగా వాడబడినట్లుగా మనం చూస్తాము. అహరోను మరణించినటువంటి వయస్సు 123వ సంవత్సరంలో మరణిస్తారు. మోషే 40 సంవత్సరాలు ఎడారి ప్రయాణం చేసిన తర్వాత 120వ సంవత్సరంలో తాను ప్రభువునందు నిద్రిస్తాడు. ఎన్ఆర్ఎస్వి న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో ఈ కీర్తనలు 90:10 ఇవ్వబడినటువంటి ట్రాన్స్లేషన్ ఒకవేళ మనము ఇంగ్లీష్లో గమనించినట్లయితే, ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ పర్హాప్స్ 80 ఇఫ్ వి ఆర్ స్ట్రాంగ్. ఇఫ్ వి ఆర్ స్ట్రాంగ్, దీన్ని తెలుగులో ఏమని తర్జుమా చేసినాడంటే, అధిక బలమున్న ఎడల బలము వేరే, అధిక బలము వేరే, కృప వేరే, మహాకృప వేరే, ప్రేమ వేరా, చాలా ప్రేమ వేరే. మహాకృపను మేము దేవుని కృపను పొందుకుంటూ ఉన్నాము, కానీ 60 దాటినటువంటి వారు దేవుని యొక్క మహాకృపను పొందుకున్నవారు. మీరు మహాప్రేమను, గొప్ప ప్రేమను అనుభవిస్తూ ఉన్నటువంటి వారు మీరు. ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ పర్హాప్స్ 80 ఇఫ్ వీఆర్ స్ట్రాంగ్. ఇక్కడ వాడబడిన ఈ స్ట్రాంగ్, STRONG, ఈ స్ట్రాంగ్ బలము శక్తి అసలు దేనిని సూచిస్తూ ఉంది, లేదా దేనికి ఆపాదించవచ్చు అనగా ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే దానికి 5 బలమైన కారణాలు మనము చూస్తాము. బలము శక్తి, స్ట్రాంగ్, అధిక బలము, దేనిని చూసి బలం తెచ్చుకుంటామండి? అప్పుడప్పుడు మనము ఎవరితోనైనా గొడవ జరుగుతూ ఉంటే మన వెనుక 4 ఉంటే బలం వస్తుంది మనకు, లేదా మనం సంపాదించుకున్నటువంటి ధనాన్ని చూసి అప్పుడప్పుడు బలం వస్తుంది, ఏయ్ ఎక్కడికన్నా పోదాం నాడు నేను చూసుకుంటే నీ సంగతి, లేదా ఇంకా ఏదైనా పంచాయతీ జరిగేటప్పుడు, ఇంకేదైనా డిస్కషన్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న వారిలో మనకు మాటల సపోర్ట్ చేసేటటువంటి వారు ఉంటే వారి బలాన్ని చూసుకొని మనము విర్రవీగుతూ ఉంటాము. కానీ పరిశుద్ధ గ్రంథములో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, ఏమిటి ఈ అధిక బలము, ఎవరికి ఈ అధిక బలము మనము ఆపాదించవచ్చు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, చూడండి.
యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను నుతించెదను. యెహోవాయే నా బలము నా గానము, అధిక బలమున్న ఎడల నా జీవితము 80 సంవత్సరాలు. ఎవరు ఆ బలము అనగా పరిశుద్ధ వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము మనకు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, యెహోవాయే నాకు బలమయ్యున్నాడు అనేటటువంటి మాట. యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా సమస్తము, యెహోవా మీద నేను ఆధారపడ్డాను, యెహోవా కృపలో నేను వర్ధిల్లుచు ఉన్నానని ఈరోజు 60 సంవత్సరాలు దాటిన వారు ఎవరెవరైతే మీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారో, మీ బలము టాబ్లెట్స్ కాదండి, మీ బలము మీరు తింటూ ఉన్నటువంటి ఆహారము కాదండి. ఎందుకంటే పెద్ద వయస్సులో పడినా కొద్దీ తినటటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఇన్ని రోజులు ఇంతగా తింటూ ఉన్నామేమో, పెద్ద వయస్సు కనుక అరగది అనే భయంతో కొద్దిగానే తింటూ ఉన్నాము. కానీ బలం ఎక్కడి నుండి వస్తూ ఉందంటే నిర్గమకాండములో జ్ఞాపకం చేస్తాడు, యెహోవాయే నా బలము నా గానము. 60 సంవత్సరాలు దాటిన వారిని అభినందిస్తూ, 60 సంవత్సరాల లోపుగా ఉంటూ ఈ వాక్య ధ్యానములో పాల్గొంటున్నటువంటి బిడలారా, దేవుని మహాకృపను పొందుకున్నటువంటి మీ తల్లిదండ్రులకు, మీ అమ్మమ్మలకు, మీ నానమ్మలకు, మీ తాతలకు సేవ చేసేవారుగా ఉండండి. తద్వారా దేవుడు మీరు చేసే సేవను బట్టి దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తిరిగి మరికొన్ని విషయాలు రేపటి దినమున మనము వాక్య ధ్యానములో చూద్దాము. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, దయచేసి గమనించండి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కే అనన్య ప్రైజీని బట్టి వారి యొక్క గ్రాండ్ మదర్ కే జ్ఞాన పుష్పమ్మ గారు విషస్ని అందిస్తున్నారు. అదేవిధముగా అనన్య ప్రైజీ వారి యొక్క ఫాదర్ తండ్రి కే శ్రావణ్ కుమార్ గారును, మరియు అనన్య ప్రైజీ వారి యొక్క తల్లి శ్రీమతి కే సుచరిత శ్రావణ్ కుమార్ గారు విషస్ని అందిస్తున్నారు. అనన్య ప్రైజీని దేవుడు ఎంతగానో దీవిస్తూ రానైనటువంటి దినములలో జ్ఞాన వివేకములతోటి, తెలివితోటి, బుద్ధితోటి, పెద్దల దయందును, మనుషుల దయందును, దేవుని దయలందును వర్ధిల్లుటకు దేవుడు కృపా సహాయము అనుగ్రహించునుగాక. మరియు అనన్య ప్రైజీకి సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున, సంఘ పక్షమున, సంఘ కాపరుల పక్షమున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థించుకుందాము. మా ప్రభువా, మా గొప్ప దేవ, మా విమోచకుడా, ఉజ్జీవము కలిగినటువంటి మా సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రమైన నామమునకు వందనములు చెల్లించుకొనుచు ఈ ఉదయకాలమంతయు మీరు మాకు తోడుగా నుండి ఈ సాయంకాల సమయం మటుకు మీ కృపచేత భద్రపరిచి కాపాడినందుకు నీకు వందనములు. ఈరోజు మాకు తెలియకుండా ఎన్నో ఆపదలు మమ్మల్ని చుట్టినప్పటికీ, మాకు తెలియకుండా మా ప్రక్క నుంచి వెళ్ళిపోయినప్పటికీ, మీ గొప్ప కృపచేత ప్రేమచేత ఆశీర్వదించి దీవించినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం మేము చేసినటువంటి ప్రయాణములలో, తలంచినటువంటి తలంపులలో, చేసినటువంటి ప్రతి కార్యములలో మీరు మాకు తోడుగా ఉండి సురక్షితముగా నడిపించి జీవింపజేసినందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు. ఈరోజు మేము చేసినటువంటి తప్పిదములను క్షమించండి. ఒకవేళ తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఇతరులతో సమాధాన పడేటటువంటి గుణమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యముగా ఈ రాత్రికాల సమయంలో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ఆన్లైన్ అనుదిన ఆరాధనలో పాలు పొందడానికి మీరు చూపినటువంటి గొప్ప కృపను, వాత్సల్యతను బట్టి
నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తుంటున్నాం. విత్తబడినటువంటి వాక్య ప్రకారము, ఇదిగో ఆ యొక్క వాక్య ప్రకారము మేము అంగీకరించి దానిని అనుసరించి జీవించి ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటందుకు మా యొక్క హృదయంలో మీ ఉజ్జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అనుదినము మీ యొక్క పవిత్రమైనటువంటి వాక్యము వినుచుండగా నూతనమైనటువంటి హృదయము మాకు అనుగ్రహించండి. మా కుటుంబములను, కుటుంబ జీవితములను, మా సంఘ సామాజిక జీవితములను ఆశీర్వదించండి. ఇరుగుపొరు వారి ఎడల ప్రేమ స్నేహము కలిగి ఉండి దేవుని కుమారులం, దేవుని కుమార్తెలము అనిపించుకుంటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. విచారంతో ఉన్నటువంటి వారికి సంతోషము అనుగ్రహించండి. దిగజారిపోయినటువంటి వారిని లేవనెత్తండి. కృషించిపోయినటువంటి వారిని ఆదరించండి. బలహీనులకు స్వస్థతను అనుగ్రహించండి. ఎదుగు వంగిపోయినటువంటి వారికి ఊతమియ్యమని ప్రార్థిస్తుంటున్నాం. చేయి పట్టుకుని నడిపించేటటువంటి మా దేవ, నీకు స్తోత్రములు, వందనములు. ప్రాముఖ్యముగా మా జీవితములలో మీ కృపను అనునిత్యము కుమ్మరించి మీ యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద దీనులమైనందుకు సహాయం అనుగ్రహించండి. మీ మేలులు, మీ సహాయములు, మీ ఉపకారము అనుదినము పొందుకుంటుండగా విశ్వసనీయ జీవితంతో మేము ముందుకు సాగుటకు మా క్రైస్తవ యాత్ర జీవితంలో మీరు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, ఇదిగో నొప్పులతో బాధపడుతున్నటువంటి వారిని, కీల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని, హృదయంతో ఇదిగో తండ్రి హృదయ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని, మీ నామం కొరకు శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ తోడును, మీ ఆదరణను అనుగ్రహించండి. రక్త సంబంధికులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగి ఉంటున్నటువంటి కుటుంబములకు మీ యొక్క ప్రేమను కనపరిచి ఆదరణను అనుగ్రహించండి. ఆదరణకర్తవైనటువంటి దేవునికి స్తోత్రములు, వందనములు. పుట్టినరోజులు, వివాహ సంవత్సరికములు జరుపుకుంటున్నటువంటి వారిని ఇదిగో ఆశీర్వదించండి. సంవత్సరము దయాకిరీటంగా మీరు మీ కృపల చేత బలపరచండి. వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏది ఎప్పుడు అవసరమై ఉంటుందో ప్రతి ఈవిని మాకు సరైనటువంటి సమయంలో అనుగ్రహించండి. ఈ యొక్క ప్రార్థనలో ఎదిగో దాని కమెంట్స్ రూపంలో విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారి మొరను ఆలకించండి, దయించండి, దీవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు, అడుగుతున్నటువంటి సమస్తమును ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి అడుగుట ఎందును, వెతుకుట ఎందును, ఎదిగో దాన్ని గ్రహించుట ఎందును విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, మా మనవులను గైకొనండి. మా ప్రార్థనల మీద ఆశీనులు కమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘమును, మా సంఘ నాయకులను, సంఘ పెద్దలను, గురువులను, తదితర వారిని అందరినీ మీ యొక్క ఆశీర్వాదముల చేత బలపరచండి. ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలందరూ వారు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో వారి హృదయాంతరంగంలో ఎరిగి మీరు సకలము సమృద్ధిగా అనుగ్రహించుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. రాత్రికి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించేంత మట్టుకు నీ ప్రేమను మాతో ప్రసరింపచేయమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడలా అపరాధం చేయించిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోంతే కాదు దుష్టుడు తప్పించం. ఎందుకనగా రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. సార్వభౌముడైనటువంటి మన దేవుని యొక్క ప్రేమయు సార్వత్రిక సంఘమును నెలకొల్పినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, సర్వోన్నతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసం సకల దీవెనలు సార్వత్రిక సంఘమైనటువంటి మనకందరికీ, మన కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకును, సంఘ జీవితములకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక, ఆమేన్.
ಜಯೋಡಾನನ್ ವಾಸಿ